హలో ఆల్, అందరు ఎట్లున్నారు? హోప్ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఇప్పుడు వచ్చినది ఏంటంటే యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది అందరూ అనుకునేది ఏంటంటే నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, నేను అందరితోనే మంచిగానే ఉంటున్నా బట్ నాకే ఎందుకు ప్రాబ్లం అవుతుంది, అండ్ నా కొడుకుకే ఎందుకు ఇట్లా కావాలి, నా కూతురికే ఎందుకు ఇట్లా కావాలి, నువ్వు చేసిన కర్మనే నీకు రిటర్న్ బ్యాక్ అవుతుంది, అదెందుకు తెలుసుకుంటలేవు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక చిన్న లాజికల్ మ్యానర్గా. మీరు ఎప్పుడైనా ఒక చెట్టుకి ఒక ఫ్రూట్ చూశారు, ఒక తోట మామిడి తోటకి వెళ్ళారు, ఆ మామిడి తోటలో సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, మీరు ఆ చెట్టుకి తోటలో మామిడి పండు తీసుకుందామని అనుకున్నారు. దేంతో చూశారు? ఐతో చూశారు మామిడి పండు. సో ఐతో చూశారు, ఐ అనేది లైక్ మీ మనసులోంచి తినాలనే కోరిక వచ్చింది, ఆ కోరిక డైరెక్ట్గా మనసు తినలేదు, మీ ఐకి చెప్పింది, ఐ దాన్ని చూసింది, దెన్ దాన్ని మీరు తీసుకోవాలని ట్రై చేశారు. తీసుకోవడానికి ట్రై చేసే ప్రాసెస్లో మీరు కాళ్ళు యూజ్ చేసి నడిచి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కాళ్ళు ఏమైనా కట్ చేస్తాయా అంటే కట్ చేయలేవు. అప్పుడు హ్యాండ్ యూజ్ చేసి ఆ చెట్టుని ఆ చెట్టు దగ్గర ఫ్రూట్ని తీసుకున్నారు. ఫ్రూట్ని తీసుకున్న తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత చెయ్యి తినగలుగుతుందా అంటే తినలేదు, మళ్ళీ దాన్ని నోరుని యూజ్ చేశారు. నోటితో తిన్న తర్వాత అది నోట్లోనే ఉందా అంటే డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళింది, లోపలికి వెళ్ళిపోయి జీఐటీలో ఉంది. డైజెస్టివ్ సిస్టంలో ఉన్నది ఏమైంది, ఆ సెక్యూరిటీ గార్డ్ చూశాడు, చూసి ఎందుకు తీసుకున్నావు అని చెప్పి తిట్టు తిట్టాడు, లేదా ఒక స్టిక్తోని కొట్టాడు. ఎక్కడ కొడితే ఎక్కడ దెబ్బ తగిలింది? వీపు పైన దెబ్బ తగిలింది. వీపు పైన దెబ్బ తగిలితే మళ్ళీ వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఐలోంచి వచ్చినాయి. సో అర్థమైంది కదా, కర్మ అనేది బూమ్రాంగ్ అని. ఇప్పుడు